పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యకర్తలు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనిలో సుమారు 500 విగ్రహాలను స్థానిక వినాయకుని గుడి వద్ద పంపిణీ చేశారు. ఇరిడి ఎంపీటీసీ కడ్డక మల్లేష్, డుమ్మంగి సర్పంచ్ పాలక క్రాంతి కుమార్, అరకు పార్లమెంట్ కార్యదర్శి కొనిసా రాజా, సీనియర్ నాయకులు అధికారి అనిల్ దీనిని ప్రారంభించి మొదటి విగ్రహం ప్రముఖ వ్యాపారవేత్త బుడుమూరు మధుసూదన్ రావుకి అందించారు. వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనది పర్యావరణ పరిరక్షణ అని, దానిలో భాగంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అఖిల్ బెహరా, సాయి మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలంలో గుమ్మలక్ష్మీపురం జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతమైన పర్యావరణం మరియు పరిరక్షణ, దీనికోసం రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి విగ్రహాలు పర్యావరణానికి ఎటువంటి హాని చేయని మట్టి విగ్రహాలని జనసైనికుల ఆధ్వర్యంలో ఉచితంగా పంచడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడాను జనసేన ముఖ్య ఉద్దేశమైన పర్యావరణం పరిరక్షణను అవగాహించుకొని ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను వాడండి, ప్లాస్టిక్ రహిత నవ సమాజ ఆంధ్రప్రదేశ్ని స్థాపించండి, దీని ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. జై జనసేన. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మట్టి విగ్రహాలు, వినాయక చవితి మట్టి విగ్రహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది, పంపిణీ చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాలు అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కాలుష్యానికి చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి జనసేన ద్వారా పవన్ కళ్యాణ్ పుట్టిన సందర్భంగా మట్టి విగ్రహాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది.